12.5 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు చూపించినటువంటి లెక్కలు, మేము ఇది చేసాం అది చేసాం అని చెప్తున్నటువంటి ఈ అధికార పార్టీ కేవలం 2.5 లక్షల కోట్లు మాత్రమే డీబీటీ ద్వారా కార్యక్రమాలు చేశాము అని చెప్పి పదే పదే చెప్తుంది. మరి మిగిలినటువంటి డబ్బులు ఎక్కడికి వెళ్ళాయో ఈరోజు కాగు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పుకోవడానికి మనందరం కూడా సిగ్గుపడాలి. అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారు. ఈరోజు మీరు అవలంబిస్తున్నటువంటి ప్రొసీజర్స్ వల్ల అనేక రకాలుగా ప్రతి ఒక్క వ్యవస్థ కూడా నిర్వీర్యమైందని మరి చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. ఉదాహరణకి ఒక రైతుని మనం తీసుకున్నట్లయితే, ఈ 5 ఏళ్లలో మీరు రైతులకి ఇచ్చినదెంత, మీ వల్ల రైతులు నష్టపోయినదెంత ఒకసారి మీరు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో దాదాపుగా ఫార్మ్ మెకనైజేషన్ కానీ, ఇన్పుట్ సబ్సిడీలు కానీ, క్రాప్ ఇన్సూరెన్సులు కానీ, ఇలా అనేక రకాలుగా రైతులకి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తే ఈరోజు మీరు వచ్చి ఎన్ని కార్యక్రమాలను ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఒకసారి మీరు పెట్టినటువంటి రైతు భరోసా కేంద్రాలను తీసుకుందాం. చాలా గొప్పగా 1000 రైతు భరోసా కేంద్రాలు పెట్టాం, ఇన్ని రకాలుగా రైతులకు ఉపయోగం చేస్తున్నామని చెప్పి పదే పదే చదివే బొగ్గన గారు ఒకసారి ఆలోచించుకోవాలి. మీరు రైతు భరోసా కేంద్రాలు అని మాట్లాడుతున్న సోకాల్డ్ వ్యవస్థ అసలు ఎన్ని సొంత బిల్డింగుల్లో నడుస్తున్నాయో ఈరోజు మీరు చెప్పగలరా? కనీసం ఏం జరుగుతుందో రైతు భరోసా కేంద్రాల్లో మీకు ఏమైనా తెలుసా? ఒకప్పుడు రైతులకి పెట్టుబడిగా ఏదైతే విత్తనాలు ఎరువులు ఇచ్చేవారో ఈరోజు రైతు ముందే డబ్బులు కట్టి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అవైనా సకాలంలో ఇవ్వగలిగే పరిస్థితి ఉందా అంటే ఈరోజు అవి కూడా లేవు. మీరు చెప్పినటువంటి సోకాల్డ్ విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆయనకి కనీస అవగాహన లేదు, ఏ ఏరియాకి ఏ రకమైనటువంటి విత్తనం వేయాలో కూడా తెలిసినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ ఉందో ఎంత దారుణంగా ఉందో మీకు ఒకసారి తెలియాలి. కనీసం గోని సంచులు కూడా ఇచ్చుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో మీరు ఉన్నారు. కానీ చాలా పెద్ద పెద్ద ప్రగల్భాలు పలుకుతారు, 1000 కోట్లు మేము రైతుల కోసం ఖర్చు పెట్టామని మీరు చెప్తారు. ఈరోజు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో రైతులు తిరిగి 5 కేజీలు అదనంగా ఇచ్చి ఈరోజు వాళ్ళ ప్యాడీ అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. కళ్ళెదురుగా మిల్లులు కనిపిస్తున్నా సరే ఎక్కడో వేరే మండలాల్లోనో లేకపోతే ఇంకా దూరంగా జిల్లాకి అవతలున్నటువంటి మిల్లులో ఈరోజు మీరు ప్యాడీ వాళ్ళందరికీ కూడా మిల్లింగ్ ఇవ్వడానికి గల పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈరోజు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన కూడా ఈరోజు మన వ్యవసాయ శాఖ మంత్రికి లేదని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈరోజు రైతు 6 గాలం కష్టపడి పండించుకున్నటువంటి పంట ఈరోజు మిల్లుకు తీసుకొని వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఊపిరి బిగబెట్టుకుని ముందుకెళ్లాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు ఫార్మ్ మెకనైజేషన్ మీరు తీసేశారు, అలాగే ఈరోజు ఇన్సూరెన్స్. నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే ఆఖరికి 1 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఫ్లోర్లో కూర్చున్నంత వరకు ఇన్సూరెన్సులకి కావలసినటువంటి ప్రీమియం కూడా మీరు కట్టినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు నష్టపోయినటువంటి రైతుల పరిస్థితి ఏంటి? అదే కాకుండా ఈ ఏడాది అత్యల్పమైనటువంటి వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి, ఈరోజు పంటలన్నీ నాశనం అయిపోతే కనీసం కరువు మండలాలు కూడా ప్రకటించడానికి మీకు మనసు రాలేదు అని అంటే మీది ఏ రకమైనటువంటి రైతు ప్రభుత్వం ప్రజలందరికీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అలాగే ఏదైతే ఇండస్ట్రియలైజేషన్ ఉంది, ఈరోజు మన దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అని అంటే మన ఐటీ శాఖ మంత్రి ఏమయ్యా మన రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావట్లేదు అని అంటే ఇప్పుడే కోడి గుడ్డు పెట్టింది, గుడ్డు పొదిగేందాక వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చాలా హాస్యాస్పదంగా మాట్లాడినటువంటి పరిస్థితి. మీకు అర్థమవుతుందా మీరు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల నిరుద్యోగ యువత ఏమవుతున్నారో, మన రాష్ట్ర భవిష్యత్ ఏమవుతుందో, మన రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాకపోవటం వల్ల మన రెవెన్యూ పూర్తిగా పడిపోవటం వల్ల మనం రాష్ట్రం అప్పుల పాలవుతుందన్న విషయాన్ని కనీసం ఏమైనా అవగాహన తెచ్చుకోగలిగే పరిస్థితి ఉందా? ఈరోజు ఒకసారి మీరు ఆలోచించాలి. మీరు పోర్ట్లేమో మీ సొంతానికి ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్మేస్తారు.
ఈరోజు వచ్చినటువంటి ఇండస్ట్రీస్ని మీరు తరిమేస్తారు మీ పర్సంటేజీల పిచ్చితో. మీకు ఏదైతే రావాల్సినటువంటి డబ్బులు రావాలి అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా అక్రమంగా బలవంతంగా ఈరోజు మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల వచ్చే కంపెనీలు కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు నిజంగా ఈరోజు ఇండస్ట్రియలిస్టులు, ఎందుకంటే పక్క రాష్ట్రంలో వాళ్ళతో మాట్లాడినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాము అని అంటే ఈరోజు వాళ్ళందరూ నవ్వుతున్నటువంటి పరిస్థితి. ఇండస్ట్రియలిస్టులు పొరపాటున ఎవరికైనా మా రాష్ట్రానికి రండి అని పిలవడానికి కూడా అవకాశం లేనట్టు ఈరోజు ఇండస్ట్రియలిస్టులు ముఖం చాటేస్తున్నటువంటి పరిస్థితి. మరి మీరు బడ్జెట్ కేటాయింపులు చేశాము అని చెప్తున్నటువంటి ఈ వ్యవస్థని మీరు ఏ రకంగా సక్రమంగా సరిదిద్దుతారు? అలాగే ఈరోజు మహిళల గురించి చాలా అద్భుతమైనటువంటి రాష్ట్రం, దిశ యాప్ తీసుకొని వచ్చాం, మేమేదో అద్భుతాలు చేసేస్తాం, దిశ చట్టాన్ని తెచ్చామన్నారు. అసలు ఇంతవరకు అది చట్టంగా మారిందా? కేవలం కాగితాలకు మాత్రమే పరిమితమైంది. అలాంటిది ఈరోజు దాని పేరు మీద మీరు కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా ఓపెన్ చేసేసి హడావుడిగా ఏదో మహిళలకి ఏదో చేస్తున్నామంటే ఈరోజు మహిళల పట్ల ఎన్ని రకాలైనటువంటి అకృత్యాలు జరుగుతున్నాయో మీకు తెలియదు కాదు. కేవలం వాళ్ళకి అరకొరగా ఏవో కొన్ని కార్యక్రమాలు, ఆసరా అని చేయూత అని రకరకాల కార్యక్రమాలు చేసి మీరేదో మహిళలకి చాలా ఎక్కువ సాధించేశామని చెప్పి పెట్టే పరిస్థితి ఉంది. మీరు ఇస్తున్నటువంటి ఈ ఆసరా చేయూత నిజంగా ఎంతమందికి అందుతుంది? నిజంగా ఈ చేయూత కార్యక్రమం అనేది 45 సంవత్సరాల నుంచి 60 వరకే పరిమితం చేయటం వల్ల నిజంగా మహిళలకి న్యాయం జరిగిందా? మీరు ఇస్తున్నటువంటి ఈ అరకొర ఏదైతే వ్యవస్థలు ఉన్నాయో, అరకొరగా మీరు ఇస్తున్నటువంటి ఈ సంక్షేమం ఏదైతే ఉందో అది ఏ రకంగా మహిళల్ని ముందుకు నడిపిస్తుందో ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ఆయనతో పాటు ఉన్నటువంటి ఆయన అనుయులు కానీ ఎవరైనా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రకాలుగా కూడా ఈరోజు మహిళల్ని దారుణమైనటువంటి పరిస్థితి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే కానీ నేను ఓట్లు అడగను, ప్రతి మహిళకి నేను అన్నగా తోడుంటాను అని చెప్పి నీ ఎన్నికల వాగ్దానంలో చెప్పావు, అది నిజంగా సాధ్యమైందా? కేవలం మద్యం ఒక ఆదాయ వనరుగా నువ్వు మార్చుకున్నావు. గతంలో మద్యం అనేది పరిమితంగా షాపులకు మాత్రమే పరిమితమైతే ఈరోజు ఆఖరికి కిల్లి బడ్డీల వరకు కూడా ఈరోజు మద్యాన్ని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉంది. దాని మీద నువ్వు సంపాదిస్తున్నది ఎంత? ఈరోజు రాష్ట్ర బడ్జెట్ కన్నా నీ సంపాదన ఎక్కువ ఉంది అని చెప్పక తప్పనటువంటి పరిస్థితి. ఈరోజు మద్యం మీద 25 సంవత్సరాలకి మరి బ్రెవరేజ్ కార్పొరేషన్లు మీద అప్పు పెట్టి అప్పు తీసుకొని వచ్చాం, ఇప్పుడు మద్యాన్ని కంపల్సరీ చేసాం. ఈరోజు దానివల్ల మహిళలు ఏ రకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారో మీకు ఏమైనా తెలుసా? ఈరోజు గంజాయి విచ్చలవిడిగా ఆఖరికి చిట్ట చివరిన ఉన్నటువంటి నియోజకవర్గాలు, బార్డర్ నియోజకవర్గాలు, మాలాంటి నియోజకవర్గాలు, ఇచ్చాపురం లాంటి నియోజకవర్గాలు అయితే ప్రతిరోజు కూడా కుప్పల కుప్పలుగా టన్నులు టన్నులుగా ఈరోజు గంజాయి మన రాష్ట్రం నుంచి మరి బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు గంజాయికి ఒక ఎగుమతి చేసే ఒక రాష్ట్రంగా నువ్వు మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదన్నది నిజం కాదా అని జగన్మోహన్ రెడ్డికి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఈరోజు ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో నిజంగా వాళ్ళ పరిస్థితి అయితే చాలా దయనీయంగా ఉంది. గతంలో వాళ్ళకి కనీసం వాక్ స్వతంత్రం